వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజ్. ప్రకాశం జిల్లా ఒంగోలులో బాకా బ్రదర్స్ సారథ్యంలో ఉచిత వైద్య మెగా శిబిరాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఈ ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చావలి రమణ మాస్టర్ సభాధ్యక్షత వహించగా సీసీకేఆర్ లక్ష్మణకుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, బాకా బ్రదర్స్ ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, మా తల్లిదండ్రులైనటువంటి బాలినేని వెంకటేశ్వరరెడ్డి, రమాదేవి పుణ్యదమ్ములను జ్ఞాపకార్థంగా కిమ్స్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని బాకా బ్రదర్స్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని బాలినేని శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సీసీకేఆర్ లక్ష్మణకుమార్ రెడ్డి, మాదాస్ వెంకయ్య, మైగబుల్ ఎండి కోడూరు విశ్వసేన, గంగా కేబుల్ మేనేజింగ్ డైరెక్టర్ బంగి లింగరాజు, సింగరాజు రాంబాబు, కమిషనర్ నిరంజన్ రెడ్డి, ఎంఈ సుందరరామ్ రెడ్డి, పాలూరు వెంకటేశ్వర రెడ్డి, మెడగం కృష్ణారెడ్డి, వైసీపీ నాయకులు ఎస్వీ రమణారెడ్డి, కె మహేష్, వేణుగోపాల్ రెడ్డి తదితర వైఎస్ఆర్ నాయకులు పాల్గొని ఉచిత మెగా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఒంగోలులో జరిగింది. సైనికుడే కలిగో, ఒక సేవకుడై కలిగో, జననాయకుడే కలిగో, పరిశ్రామికుడై, అడుగున పడి అణగాదిన నీలకు ఆశాదీపకుడై, అమరుడైన మహానేత ఇతన ఆశయ సాధకుడై, అడుగున పడి అణగాదిన నీలకు ఆశాదీపకుడై, అమరుడైన మహానేత ఇతన ఆశయ సాధకుడై, వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో, జననేత జగనన్నా మననేత ఇతడన్నా, జననేత జగనన్నా మననేత ఇతడన్నా. జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు, పడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు, జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు, పడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు, రాష్ట్రం గుండె మంటలకు కరిగే గట్టి నీరతడు, రాష్ట్రం గుండె మంటలకు కరిగే గట్టి నీరతడు, అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు, చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు, ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా, ధ్వనిగా తాను నినదిస్తే ప్రతి ధ్వనిగా ప్రజల చేయూత, ఊరు వాడ ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా, ధ్వనిగా తాను నినదిస్తే ప్రతి ధ్వనిగా ప్రజల చేయూత, యువత మేలుకో అంటే నడిచారు ఇంకా తన వెంటే, యువత మేలుకో అంటే నడిచారు ఇంకా తన వెంటే, మహిళా భద్రతేదంటే నువ్వున్నావంటూ నిలిచిందే, ఇంతని మనసుల మనిషివి నీవే మహానేత కొనసాగుతూ.
జనమే తోడుగనేడు, జగమే తిరుగుతున్నాడు, పడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు. జనమే తోడుగనేడు, జగమే తిరుగుతున్నాడు, పడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు. రాష్ట్రం గుండె మంటలకు కరిగే గట్టి నీరతడు, రాష్ట్రం గుండె మంటలకు కరిగే గట్టి నీరతడు. అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు, చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు. ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతి ధ్వనిగా ప్రజల చేయూత. ఊరు వాడ ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతి ధ్వనిగా ప్రజల చేయూత. యువత మేలుకో అంటే నడిచారు ఇంక తన వెంటే, యువత మేలుకో అంటే నడిచారు ఇంక తన వెంటే. మహిళా భద్రతేదంటే నువ్వున్నావంటూ నిలిచిందే, ఇంతని మనసుల మనిషివి నీవే మహానేత కొనసాగుతూ. మరి ఈ మెట్టు క్యాంప్ కి హాజరైనటువంటి మహిళలు అందరు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటామన్నా. చాలా సంతోషం. మరి ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయటం, మరి దానికి సహకరించినటువంటి మా కిమ్స్ హాస్పిటల్ వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. మా ఒంగోలు నియోజకవర్గం సంబంధించినటువంటి ఇట్లాంటి కాలనీస్ లో ఇంకో కూడా మెడికల్ క్యాంప్ పెట్టాలని చెప్పి మూర్తి గారు నేను కోరుకుంటా ఉన్నా. తప్పకుండా వాళ్ళకి మంచి జరుగుతుంది. కనుక మరి ఈ మెడికల్ క్యాంప్ వల్ల వాళ్ళకి ఆరోగ్యం పరిస్థితి ఇబ్బంది ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకంలో దాదాపు ఇప్పుడే మూర్తిగా చెప్పారు దాదాపు 2000 ఏదైతే డబ్బు ఉందో వాళ్ళన్నింటి కూడా ఉచిత చికిత్స చేసేదానికి ముందుకు వచ్చింది. ప్రభుత్వం రాష్ట్రపతి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు గారు నిర్వీర్యం చేశారు, సరిగా కొన్ని జబ్బులు కూడా తీసేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1000 రూపాయలు దాటితే వాళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీ పథకంలో వర్తింపు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇక ఆరోగ్యశ్రీ పథకాన్ని మరి రాష్ట్రపతి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆయన పునరుజ్జీవనం చేశారని కూడా జవాబుగా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ జబ్బు వచ్చినా ప్రాణపడాల్సిన పని లేదు. అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు జబ్బులు ఏ వచ్చినా కూడా ఆడుకుంటారని కూడా సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా వైద్యం అనేది ముఖ్యం, ఆ వైద్యం కూడా ఉచితంగా చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టారు. కాబట్టి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టతో ఆయన చప్పట్లు కొట్టాలని కూడా సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వాగా బ్రదర్స్ కి మరి ఒకసారి అభినందన తెలియజేసుకుంటూ, అట్లనే కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు కూడా అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం అందరం చూస్తూనే ఉన్నాం, చెప్పింది చెప్పడమే కాదు చేయడం రాజకీయ నాయకులకి అలవాట్లేదని సహజంగా నానుడి. కానీ ఇవాళ చూస్తున్నాం తనయుడు మించిన తండ్రికి మించిన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వారు చెప్పిన చెప్పదే కూడా కొన్ని చేసుకుంటూ పోతున్నారు. మరి అలాంటి నాయకుడు మనకి ముఖ్యమంత్రిగా ఉండడం అనేది ఎంతో అదృష్టం. ఇకపోతే మన మంత్రివర్యులు గారు అందరికీ చేసింది, కూలి వాళ్ళకైనా కోటీశ్వరులకైనా పోయి ఆయన పక్కన కూర్చొని నవ్వుతూ వారి సమస్యను చెప్పుకోవడానికి ఎప్పుడు కూడా ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు. మరి అలాంటి నాయకుడు మనకి మంత్రివర్యులుగా ఉండడం అనేది మన అదృష్టం. మరి ఈ అదృష్టాన్ని మనం కూడా శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో
ఈ క్యాంపు ఇలాంటి కాలనీలో జరగటం మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కిమ్స్ లో ఉండేటువంటి డాక్టర్లు అందరూ కూడా ఎక్కువగా పెద్ద పెద్ద చదువులు ఉంటారు. వాళ్ళందరినీ కలవటం కూడా ఫీజులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వెళ్ళి కలవటం కూడా కష్టం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వైద్య శిబిరాన్ని ఏర్పరిచినటువంటి మన ప్రీతమ మంత్రి గారు పాలనే శ్రీనివాస్ రెడ్డి గారు, అదే విధంగా నిర్వాహకులకి అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. వెంకయ్య గారికి పద్మశ్రీ అవార్డు, డాక్టర్ వెంకయ్య గారికి, అందరికి మా డాక్టర్స్ ఇక్కడికి వచ్చేసరికి వారందరికీ కూడా ప్లస్ ఇక్కడ ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేసిన అందరికీ, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. అయితే ఒక స్కీమ్ కానీ గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు డైరెక్ట్గా బెనిఫిట్ పొందేవాడు కొంతమంది ఉంటారు, ఇండైరెక్ట్గా బెనిఫిట్ పొందేవాడు కొంతమంది ఉంటారు. ఇండైరెక్ట్గా బెనిఫిట్ పొందిన నేను డాక్టర్ ఆరోగ్యశ్రీ స్టార్ట్ చేసినప్పుడు నేను 2007లో ఒక ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను, చిన్న ఎగ్జిక్యూటివ్గా 3,000 రూపాయలు సాధించడం. అలాంటి వాడిని నేను హాస్పిటల్లో నన్ను లిఫ్ట్ చేసి ఆరోగ్యశ్రీ ఇన్ఛార్జ్ కింద నన్ను చూడని చెప్పారు. అక్కడి నుంచి నా లెఫ్ట్ టర్న్ అయ్యి ఈరోజు మంత్రి గారితో కూర్చుని ఆ స్టేజ్ మీద నేను మాట్లాడే అవకాశం రావడానికి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు కారణం. ఇండైరెక్ట్గా ఒక స్కీమ్ వల్ల డైరెక్ట్గా బెనిఫిట్ పొందే వాళ్ళందరూ పేషెంట్స్ అయితే, ఇండైరెక్ట్గా నాలాంటి వాళ్ళకి చాలామందికి ఉపాధి ఉండి ఒక సంఘంలో గౌరవం తెచ్చుకునే విధంగా ఆ మానవీయుడు ఆ స్కీమ్ పెట్టడం, దాని ద్వారా మేము ఇక్కడ ఉండటం చాలా హ్యాపీగా ఉంది. అయితే ఈ స్కీమ్ ఈ క్యాంప్లో మేము అన్ని రకాల స్పెషాలిటీస్ తీసుకోవడం ట్రై చేసాము. అయితే ఇక్కడ ఉన్న స్కోప్ లిమిట్గా ఉంది. ఈసీజీ అండ్ జిఆర్పిఎస్ ఇవన్నీ కూడా పరీక్ష చేయడం జరుగుతుంది. ఉచితంగా మందులిస్తాము. ఇక్కడ నుంచి ఎవరన్నా ఫర్దర్ డయాగ్నోస్టిక్స్కి హాస్పిటల్కి రిఫర్ అయితే ఉచితంగా ఓపీ ఒక 1 మంత్ వరకు చూస్తాము. ఈ ఫోన్ పెట్టి వాళ్ళతో ఆడుకోవడం, దగ్గర పెట్టి మాట్లాడించడం ఇలాంటివి చేయకండి. బీపీ, షుగరు, ఏదో చిన్న చిన్న అల్సరు ఇలాంటివి వయసును బట్టి వచ్చే రోగాలు, అవి కాకుండా ఆకస్మికంగా వచ్చే వ్యాధులకి దూరంగా పిల్లల్ని పెంచాలని మరి మన నాయకులు మీకు చెప్తున్నారు. మీరు చాలా జాగ్రత్తగా పిల్లల్ని కాపాడాలి. ఆరోగ్యం ఉంటేనే మనం ఎన్ని ఎంత పెట్టుబడి పెట్టి చదివించిన చదువుకి అర్థం ఉంటుంది. ఆరోగ్యం లేనప్పుడు వాడు 10/10 గ్రేడ్లు, స్కూల్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ వచ్చినా ఉపయోగం లేదు. ఈరోజు ఏ రంగంలోకి వచ్చినా 8 గంటలు పనిచేయాలంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణజాలము, నర్వ్ సిస్టమ్ అన్ని పనిచేస్తేనే వాడు ఆ ఉద్యోగం చేయగలుగుతాడు. చదువు ఉండి మేధావి అయినా సరే లక్షణాలు హెడ్ ఏక్ రావడం ఇలాంటి సూచనలు సింటమ్స్ ఉన్నప్పుడు ఒక్కసారి జస్ట్ బీపీ చెకప్ చేయించుకుంటే మనకు తెలుస్తుంది. ఫస్ట్ బేసిక్ హార్ట్ సైడ్ నుంచి ఫస్ట్ బీపీ చెకప్ చేయించుకోవాలి. అండ్ బీపీ కొరకు మనం తీసుకుంటే